మూసీ ప్రక్షాళన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. నమామి మూసీ పేరుతో అనంతగిరిలో ప్రక్షాళన ఉద్యమాన్ని ప్రారంభించారు. మూసీ నదికి గొప్ప చరిత్ర ఉందన్నారు లక్ష్మణ్. మూసీ కాలుష్యానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. నమామి గంగే కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకుని మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. ఇక 16న హైదరాబాద్ బాపుఘాట్లో మూసీ ప్రక్షాళన కోసం ప్రతిజ్ఞ తీసుకుంటామని చెప్పారు. 17న సూర్యాపేటలో కలుషిత మూసీని పరిశీలిస్తామన్నారు లక్ష్మణ్. ఈ వికారాబాద్ నుంచి అనంతగిరి హిల్స్ నుంచి ప్రారంభమై హైదరాబాద్ గుండా మరి రంగారెడ్డి నల్గొండ సూర్యాపేట వరకు కొనసాగుతుండే ప్రవహిస్తుండే నది క్రమేణా ఈరోజు మరి పాలకుల యొక్క తప్పిదాలు మానవ తప్పిదాల వల్ల ఈ మూసీ నది పవిత్రమైన నీరంతా కూడా కలుషితమై ఈరోజు విష పదార్థాలు వ్యర్థ పదార్థాలు రసాయనాలు కూడా ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా అందులో విదజల్లి ఈరోజు ఈ పరివాహక ప్రాంతంలో ఉండే ప్రజలు ఈ దుర్గంధంతో ఈ యొక్క నీటి అపరిశుభ్రంతో పర్యావరణం కూడా ఈరోజు మరి ఏ రకంగా సమతుల్యాన్ని కోల్పోయి ఈరోజు ఒక జీవకోటిగా ప్రాణహానిగా మారినటువంటి ఈ పవిత్రమైనటువంటి ఈ యొక్క మూసీ నదిని ప్రక్షాళన జరగాలని భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో దాదాపు 5 జిల్లాలకు సంబంధించిన అధ్యక్షుల సమక్షంలో మరి ఆ రకంగా సుధాకర్ రెడ్డి గారు వారి అందరం కలిసి వాళ్ళ ఒక సంకల్పం